breaking news chusna nirmata KP Chowdary custody report lo sanchalana vishayalu velugu chustune ika 12 mandiki drugs supply chesinatlu KP Chowdary angikarinchinattu telustundi ika 12 mandilo bada babula perlu alage paluvuru yuvakala perlu aithe బయటకు వస్తున్నాయి. కేపీ చౌదరి బ్యాంకు లావాదేవీలను సైతం అధికారులు పరిశీలించారు. ఇందులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కేపీ చౌదరి ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినట్టు తెలుస్తుంది. కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్లో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. సెలబ్రిటీలు రాజకీయ నేతల కుమారులకు డ్రగ్స్ అమ్మినట్లు కేపీ చౌదరి అంగీకరిస్తున్నారు. 2 రోజుల పాటు కేపీ చౌదరిని పోలీసులు ప్రశ్నించారు. ఈ పోలీసులు ప్రశ్నించిన సందర్భంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిర్మాత కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలు సెలబ్రిటీల పేర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో ఐటమ్ సాంగ్ చేసిన మరో హీరోయిన్ తో పాటు ఇద్దరు హీరోయిన్లతో వందల సంఖ్యలో కాల్స్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, నిర్మాత అయినటువంటి కేపీ చౌదరిని ఇప్పటికే పోలీసులు 2 రోజులైతే కస్టడీలో తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ కి సంబంధించినటువంటి కేసులో అతన్ని 2 రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ రోజు రంగారెడ్డి కోర్టులో కూడా ప్రవేశపెట్టినట్టే కబాలి ఫేమ్ నిర్మాత కేపీ చౌదరిని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. విచారణ భాగంగా డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియన్ గాబ్రియల్ డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోచన్లతో కేపీ చౌదరికి ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా సెనీకి సంబంధించినటువంటి ప్రముఖులు వారితో పాటుగా హీరోయిన్లు సైడ్ ఆర్టిస్టులు వీళ్ళందరితో కూడా ఎలాంటి సంబంధాలు ఉన్నటువంటి కోణంలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక అంశాలను కూడా పోలీసులు రాబట్టడం జరిగింది. కస్టడీలో 2 రోజుల కస్టడీలో అనేక అంశాలను కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తామన్నది. తినితరులతో డ్రగ్స్ లింక్లపై పోలీసులు ముఖ్యంగా ఆరాపీయడంతో పాటు డ్రగ్స్ కొనుగోలు అమ్మకాలపై కేపీ చౌదరిని అయితే పోలీసులు ప్రశ్నించారు. మొబైల్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ లాంటివి ఇతడు ముందు నుంచి మరీ ప్రశ్నించారు. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత వాటన్నింటినీ కూడా పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క కబాలి ఫేమ్ నిర్మాత కేపీ చౌదరి విషయంలో మాత్రం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రంలో గత కొంతకాలంగా సద్దుమణిగా ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ కేసు మరొకసారి కూడా సినీ రంగంలో ముఖ్యంగా ఇటు ఇప్పటికే తెలుగు సినీ రంగంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా పోలీసులు అయితే గతంలో విచారణ కూడా చేయడం జరిగింది. డ్రగ్స్ కు సంబంధించినటువంటి కేసులో ఇప్పటికి కూడా కేసు అయితే ఇంకా కొనసాగుతుంది. ఇదిలా ఉండగానే ఇటు బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ కుమారుడు కానీ లేకపోతే ఇప్పుడు ఇతడు కానీ కబాలి నిర్మాత కేపీ చౌదరి కూడా ఈ యొక్క కేసులో ఉండడంతో ఇంకా ఈ యొక్క డ్రగ్స్ సంబంధించినటువంటి కేసు అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో కాకు దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో కూడా ఈ యొక్క ముఖ్యమైనటువంటి సినీ తారలు, సినీ నిర్మాతలు, సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా మరొకసారి కూడా ఈ యొక్క పేర్లు బయటకు రావడంతో ఈ డ్రగ్స్ కేసును మళ్ళీ ఒకసారి కూడా తిరగదోడేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే తెలుగులో ఐటెం సాంగ్ చేసినటువంటి ఒక హీరోయిన్ మరో హీరోయిన్లతో కూడా వందలాది కాల్స్ కూడా ఈ యొక్క కేపీ చౌదరి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన పోలీసులు కూడా పూర్తిస్థాయిలో విచారణలో అంశాలను కూడా రాబట్టినట్టు తెలుస్తా ఉంది. ఆ యొక్క ఫోన్ కాల్స్ విషయంపై పోలీసులు విచారణ చేస్తే విచారణపై ఎలాంటి కూడా నోరు విప్పినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి 12 మందికి ఇతరులు డ్రగ్స్ సప్లై చేసినట్టు తెలుస్తా ఉంది. ఇతరులు 100 గ్రాముల కొకైన్ కూడా తీసుకో 100 ప్యాకెట్లు కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దాంట్లో 90 ప్యాకెట్లు కూడా ఇతనే తీసుకెళ్లి సప్లై చేయడం అయితే కొనుగోలు చేసి సప్లై చేసినటువంటి పరిస్థితిని అయితే ఇంటి దగ్గర 90 కొకైన్ ప్యాకెట్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. కేపీ చౌదరి ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా ఖాతాలకు సంబంధించిన అంశాలను కూడా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ కస్టడీ రిపోర్ట్ లో మరిన్ని విషయాలు కూడా విస్తుగొలిపే విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్ లో సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వీటి అమ్మినట్టు తెలుస్తా ఉంది. 2 రోజుల పాటు కేపీ చౌదరిని ప్రశ్నించినటువంటి పోలీసులు అయితే అతడి కాల్ లిస్ట్ లో అనేక అంశాలను కూడా రాబట్టినట్టు తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సద్దుమణిగా ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక మంది సినీ ప్రముఖులు అయితే గతంలో ఈ యొక్క డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. ఈ విచారణ సందర్భంగా అనేక మంది కూడా
వీళ్ళందరూ కూడా ఈడీ కార్యాలయానికి, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కేసులో కూడా ఇంకా కూడా గతంలో ఒక మూడు నెలల క్రితం కూడా మరొకసారి కూడా తెలియదంగా ప్రముఖులు ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మరొకసారి యొక్క కేపీ చౌదరి అరెస్ట్ తోని శ్రీరంగానికి సంబంధించినటువంటి ప్రముఖుల పేర్లు అందరూ వస్తుండటంతో ఈ 12 మంది ఎవరా అనేది, ఈ ఐటెం సాంగ్ చేసినటువంటి హీరోయిన్ ఎవరా అనేది, లేదా ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేటువంటి ఆ కోణంలో ఒక చర్చ అయితే జరుగుతున్నది. మొత్తానికైతే డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులో ఇతడు అనేక మంది తోటి ఫోన్ కాల్ చేసినటువంటి వివరాలను కూడా పోలీసులు అయితే సహకరించడం జరిగింది. ఆ హీరోయిన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రాబట్టేందుకు అయితే పోలీసులు అయితే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ డ్రగ్స్ ఎవరెవరికి సప్లై చేశారు, ఎంతమందికి సప్లై చేశారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనేది కోణంలో కూడా రాబాబు, ఈ డ్రగ్స్ సప్లై కి సంబంధించి రాజకీయ ప్రముఖుల కుమారులకు కూడా ఈ యొక్క డ్రగ్స్ తను సప్లై చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ రాజకీయ ప్రముఖులు ఎవరు అనే విషయం ఏమైనా వెలుగులోకి వచ్చిందా? అంటే ఇప్పటివరకు అయితే రాజకీయ నాయకుల కొడుకులు ఎవరు, లేదా రాజకీయ నాయకులు ఎవరు అనేటువంటి కోణంలో కూడా విచారణ చేసినా కానీ పోలీసులు కానీ ఇంకా దీనిపైన సమాచారం ఎలాంటి కూడా వివరాలు అయితే బయట పెట్టలేదు. ఈ కొకైన్ కి సంబంధించినటువంటి మొత్తానికైతే గోవా నుండి తీసుకొచ్చినటువంటి 100 ప్యాకెట్ల కొకైన్ లో 90 ప్యాకెట్లను అయితే పోలీసులు కూడా స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఎవరెవరికి అమ్మారనే కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. సప్లై చేసినటువంటి ఇతను ఎవరెవరికి సప్లై చేసినటువంటి కోణంలో, రాజకీయ నాయకుల, సినీ ప్రముఖుల, ఇంకెవరు అనేటువంటి కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. ఈ 2 రోజుల కస్టడీలో భాగంగా ఈ రోజు అయితే అతన్ని కేపీ చౌదరిని అయితే రంగారెడ్డి కోర్టుకు అయితే తీసుకురావడం జరిగింది. గతంలో కూడా సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ పైన అంటే పూరి జగన్నాథ్ గాని, రవితేజ గాని, చార్మి గాని, తనీష్ గాని, తరుణ్, ముంబై తన్ వంటి అందరూ తరలు కూడా ఈ యొక్క విచారణ ఎదుర్కొన్నటువంటి సంగతి చూసినాం. ఈ కేసును కూడా అప్పటి అధికారి అకున్ సబర్వాల్ ఈ కేసు ఎప్పుడైతే అతను బదిలీ కావడం జరిగిందో, బదిలీ అయిన తర్వాత కేసు నీరుగారిపోవడం, దానిపైన అనేక రాజకీయ పక్షాలు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ జూన్ 14 ఈ కబాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో మరొకసారి కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ యొక్క కేసును మళ్ళీ కూడా తిరగదీయడంతో ఈ నైజీరియన్ కింగ్ పిన్ ఎవరైతే, డ్రగ్స్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో, అతను రాకేష్ రోషన్ తోటి కూడా ఉన్నటువంటి సంబంధాల పైన ఇతని తోట, ఇంకా వీళ్ళందరికీ కూడా సంబంధాలు ఉన్నటువంటి కోణంలో అయితే విచారణ చేస్తారు. వీళ్ళందరికి సంబంధించినటువంటి కాల్ డాటాను, అదేవిధంగా ఇతనికి సంబంధించినటువంటి మొత్తం వాట్సాప్ చాటింగ్ లను కూడా పరిశీలించినటువంటి పోలీసులు దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వీళ్ళందరికి సంబంధించినటువంటి వివరణ ఇప్పటికి గోప్యంగా ఉంచారు. కానీ వీళ్ళందరినీ కూడా 12 మందిని ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు కూడా రేపు మాకు బయటికి పెట్టి వీళ్ళందరినీ కూడా విచారణ అయితే చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.